డాక్టర్ గారు ప్రతిమ గారు ఇలా అడుగుతున్నారండి నేను మా వారు ఇద్దరం ఉద్యోగులమే మాకు ఒకడే బాబు తన పేరు చరణ్ 8th క్లాస్ చదువుతున్నాడు వాడి చిన్నతనంలో మా వద్ద అమ్మగారు ఉండేవారు ఇప్పుడు బాబు పెద్దవాడయ్యాడు కదా అని ఆమె వెళ్ళిపోయింది కానీ చరణ్ చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నాడని మాకు అర్థమవుతుంది మేము ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఆలస్యం అయిపోతుంది అప్పటి వరకు వాడు ఒక్కడే ఇంట్లో ఉండాల్సి వస్తుంది ఇప్పుడు మా బాధ ఏమిటంటే చరణ్ డ్రగ్స్ కి అలవాటు పడుతున్నాడని మాకు అనుమానంగా ఉంది తిండి సరిగ్గా తినటం లేదు మాతో గడపడానికి అసలు ఇష్టపడటం లేదు ఒంటరిగా తన గదిలోనే ఉంటున్నాడు మేము ఏమన్నా అంటే ఎదురు సమాధానం చెప్పి తన గదికి వెళ్ళిపోతున్నాడు తలుపు వేసుకుంటున్నాడు అసలు వాడితో ఎలా మాట్లాడాలి మా అనుమానం నిజమో కాదో ఎలా తెలుసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు ప్రతిమ గారు ఏదైతే మీ అబ్బాయి చరణ్ గురించి మీరు చెప్పారో యూజువల్లీ బిహేవియర్ లో చేంజ్ ఉంది అంటే మటుకు సస్పెక్ట్ చేయాలి అది ఏమన్నా సైకియాట్రిక్ ప్రాబ్లం డిప్రెషన్ ఉందా ఎందుకంటే మీ అత్తగారు వెళ్ళిపోయారు ఇంటి నుంచి లోన్లీగా ఫీల్ అయ్యి అలా అవుతున్నాడా ఎందుకు ఎదురు మాట్లాడుతున్నాడు ఇదొకటి ఇంకోటి ఏమైనా డ్రగ్స్ తీసుకుంటున్నాడా అంటే ఇంట్లో అబ్బాయికి తెలియకుండా కూడా కొన్ని ప్లేసెస్ కామన్గా వాళ్ళు పెట్టే ప్లేసెస్లో సర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది బుక్స్ మధ్యలో కానీ డ్రాస్లో కానీ ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటున్నాడు అని షూర్గా కన్ఫర్మ్ అవుతే మటుకు మీరు సైకాలజిస్ట్ సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకుని డి అడిక్షన్ చేయించాల్సి ఉంటుంది లెక్చర్ అనేది ఇవ్వకూడదు ఫస్ట్ లెక్చర్ ఇవ్వకుండా షార్ట్గా స్వీట్గా అబ్బాయికి తెలియజెప్పాలి ఆ అబ్బాయి ఫస్ట్ ఒప్పుకోకపోవచ్చు ఒప్పుకోకుండా కూడా మీరు కొట్టడం కానీ తిట్టడం కానీ అలా చేయకుండా నిదానంగా మీరు చేయాలి లేదు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అబ్బాయికి ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకుని రావాల్సి ఉంటుంది మీరు ఇంకోటి తర్వాత కూడా బాబుకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అండ్ టైమింగ్ అవి పెట్టాలి ఈ టైం లోపల ఇంటికి వచ్చేసేయాలి అట్లా అని చెప్పేసి ఇలాంటివి చేస్తే స్లోగా హీ విల్ కమ్ అవుట్ కాకపోతే ఈ డ్రగ్ అడిక్షన్స్ స్టార్ట్ అయ్యాయి అంటే మటుకు దాన్ని సీరియస్గా తీసుకొని అబ్బాయిని క్రిటిసైజ్ చేయకుండా ఆ అబ్బాయి యొక్క బిహేవియర్ ఇలా ఉంది అని క్లియర్గా తెలియచెప్పి అది డిఫరెంట్ అబ్బాయి డిఫరెంట్ ఆ అబ్బాయి బిహేవియర్ డిఫరెంట్ అనేది క్లారిటీతో మీరు చెప్పాలి చెప్పి ఆ అబ్బాయి అంటే ఇష్టం ఉంది నువ్వు అంటే చాలా ఇష్టం నీ మంచి కోసం చేస్తున్నాము అని చెప్పి మీరు తీసుకొని వచ్చి రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలండి ఫ్యామిలీ సపోర్ట్ చాలా ముఖ్యము అండ్ ఎలాంటి ఫ్రెండ్స్తో ఉంటున్నాడు ఫ్రెండ్ సర్కిల్ ఎవరు ఎవరెవరితో మాట్లాడుతున్నాడు సోషల్ మీడియాలో ఏం డిస్కషన్స్ అవుతున్నాయి కూడా మీరు ఒక అబ్జర్వ్ చేయడం చాలా మంచిది